తూర్పు గోదావరి జిల్లా గండేపల్లిలో కరోనా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సౌమ్య అనుమానితులు భయపడకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైసీపీ నాయకుడు జాస్తి వసంత్ గండేపల్లి మండలం మల్లెపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వైద్యాధికారి సౌమ్య ఆధ్వర్యంలో కరోనా వైరస్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యాధికారి సౌమ్య మాట్లాడుతూ కరోనా కిట్లు సుమారు 30 రావడం జరిగిందని మండలంలో వాలంటీర్ల సహాయంతో ఇతర గ్రామాల నుండి వచ్చిన వారికి అనుమానితులకి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మహమ్మారి తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరు ఇంటి ఇటువంటి బయటపడకుండా ఏ విధమైన అనుమానం వచ్చినా స్థానిక వాలంటీర్లకు గానీ ఆశా వర్కర్లకు గానీ సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఆస్మాటిక్ జనరల్ కేసెస్ ఉన్నాయి కొన్ని, అంటే కోమార్బిడిటీస్ అంటాము, హార్ట్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ పల్మనరీ టీబీ హెచ్ఐవి వీటికి మందులు వాడే వాళ్ళకి, ఎవరికైనా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మనకి టెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాలంటీర్ సర్వేలో ఎవరైతే సిమ్టమాటిక్స్గా గుర్తించారో వాళ్ళకి కూడా టెస్ట్ చేయడం జరిగింది. వీటీఎం శాంపిల్స్ అనేవి కాకినాడ నుంచి వచ్చాయి మనకి. ఒక 20 టెస్టుల వరకు 30 టెస్టుల వరకు మనము ఈరోజు ఇక్కడ గండేపల్లి మండలం మల్లేపల్లి హై స్కూల్లో కండక్ట్ చేశాం. ఈరోజు మన గండేపల్లి మండలం మల్లేపల్లి హై స్కూల్లో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మన పిహెచ్సి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అంటే ఈ కరోనా సిమ్టమ్స్ అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులకి వారంటీల ద్వారా కానీ ఏఎన్ఎం ద్వారా కానీ ఇతరితర ద్వారా వారికి సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మన మల్లేపల్లి మండలం మొత్తం ఎంక్వైరీ చేసి మన మల్లేపల్లి గ్రామంలోని హై స్కూల్ వద్దకు తీసుకొచ్చి మన పిహెచ్సి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టెస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నట్లయితే భయపడకుండా ఇది వేరే విధంగా అర్థం చేసుకోకుండా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ టెస్ట్ చేయించుకుంటారని చెప్పుకోవచ్చున్నాం. మీరే కాదు ఈ టెస్ట్లకు ఈరోజు పోలీసు వారు పాత్రికేయులతో పాటు నేను కూడా మొన్న 10 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి రావడం జరిగింది. కానీ నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, కానీ చేయించుకోవడం మంచిదనే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడా భయపడకుండా ఉంటారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి ఈ టెస్టులు చేయించుకోవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అనుమానంగా ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెస్ట్ను స్వచ్ఛందంగా వచ్చి చేయించుకుంటారని కోరుకుంటున్నాను. ఇది మనకి మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి చాలా మంచిది. దీనిలో ఎవరు కూడా వేరే అర్థం వేరే విధంగా అర్థం తప్పకుండా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క గ్రామ వాలంటీర్లకు కానీ మీ యొక్క విలేజ్లో ఉన్నటువంటి ఏఎన్ఎంలకు కానీ తెలియపరిస్తే వారు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ టెస్ట్తో చేయిస్తారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనతో ఉండేవారికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ శానిటైజర్ ద్వారా కానీ మనకు అందుబాటులో ఉంటే సోప్ ద్వారా కానీ పరిశుభ్రంగా పరిశుభ్రపరచుకుంటూ ప్రతి గంటకు ఒకసారి వీలైనన్ని ఎక్కువ సార్లు పరిశుభ్రంగా పరిశుభ్రపరచుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి మనం బయటపడాలని కోరుతున్నాను.